ఏబీసీ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిట్యాలో బల్క్ మిల్క్ యూనిట్ కి మంత్రి ప్రారంభోత్సవం. హాజరైన హోంమంత్రి తానేటి వనిత. రాజమండ్రి 22వ వార్డు గోదావరి బండ్ రోడ్డు కంభం వారి సత్రం వీధిలో వార్డు పర్యటన. హాజరైన నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మారిఖాని భరత్రావు. బియల్పురం మార్కండ్ ఎస్టేట్స్లోని ఎంపీ కార్యాలయం ఆవరణంలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ మారిఖాని భరత్రావు. డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి వద్ద పెద్ద కొడుకునే అన్నింటా నేనుంటానని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మారిఖాని భరత్రామ్ నగరవాసులకు మాటిచ్చారు. శనివారం నగరంలోని 22వ వార్డు గోదావరి బండ్ రోడ్డు ఖమ్మం వారి సత్రం వీధి నుండి నిర్వహించిన వార్డు పర్యటనలో ఎంపీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వీధుల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి నగరం అభివృద్ధి చెందిందా లేదా అని ప్రశ్నించారు. ఎంపీగా మీరు వచ్చిన తర్వాత నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, ఎమ్మెల్యేగా మీరే గెలవాలని మా ఓటు మీకేనంటూ అవార్డు ప్రజలు ఎంపీకి చేతిలో చేయి వేసి మరీ మాటిచ్చారు. ఒక మహిళ అయితే ఎంపీ సార్ మీరు చేసిన సహకారం జీవితంలో మర్చిపోలేమని కన్నీరు పెట్టుకుంది. మా అబ్బాయి పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టాడని, ప్రభుత్వ హాస్పిటల్ మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లినా సర్టిఫికెట్ ఇవ్వలేదని, అటువంటిది జగనన్న పాలన వచ్చాక మిమ్మల్ని కలిసాక సర్టిఫికెట్ వచ్చింది, నెలలోపే పెన్షన్ కూడా శాంక్షన్ అయిందని ఎంతో ఆనందంగా చెప్పింది. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని సంతోషంతో ఉబ్బితబ్బిపోయింది. మరికొందరైతే ఎంపీతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీపడ్డారు. ఏం చదువుతున్నావు? ఈ డెకరేషన్స్ అంటే షాప్లోంచి కొట్టుకొచ్చా Thank you.
ఇదా ఊరు డెవలప్ అయిందండి, రాజమండ్రి మారిందా, హ్యాపీయా ఇంకా లేదా? సపోర్ట్ చేయండి, రేపు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాను. ఉంటా, నమస్తే. సరే, కాదు ఇల్లు పైకి వెళ్ళండి అమ్మా, పైకి వెళ్ళండి అమ్మా. నమస్తే అమ్మా, నమస్తే. పెన్షన్ అది వస్తుందా? పెన్షన్ లేదండి, మామూలుగా పథకాలు వస్తున్నాయా? మరి జగన్ గారికి ఓటేయండి అమ్మా, ఫ్యాన్ గుర్తు. ఊరంతా డెవలప్ చేశాము, మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా బాగా చేస్తాం. హలో, బాగున్నారా? సపోర్ట్ చేయండి. ఏ బాబు, నా ఫోన్ ఇలా గీయమ్మా. ఓకేమ్మా, బాయ్. హలో, హలో, నమస్కారం. నాకు బాగా తెలుసు, మా ఫ్రెండే. థ్యాంక్ యూ. నేను డాక్టర్ని. ఓకే, ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. గ్యారంటీగా నీకు కోఆపరేట్ చేస్తాం, ఏం మిగిలేదు. థ్యాంక్ యూ. చాలా గట్టిగా ఉంటుందండి. ఓకే. హలో అన్న, అన్న ఇప్పుడు ఆ లిస్ట్ రెడీ అయింది కదా, మొత్తం ఆల్ క్యాష్ రెడీ అయిందన్న? సంతోషమే కదా, అన్ని పథకాలు అంటున్నాయండి. జగన్ గారు ఇల్లు మాత్రం ఇవ్వలేదు, ఇప్పిస్తాను. ఇల్లు కూడా వస్తుంది తప్పకుండా, మళ్ళీ అయినా గెలిపిస్తాం. అలానేమ్మా. ఓకేమ్మా, అన్నా ఇచ్చేసాడు. ఓట్లు ఇక్కడ కాదా? నమస్తే అమ్మా, బాగున్నారా? ఊరు వేయించాను, ఇవాళ వేయించాను. అమ్మా నమస్కారం, నమస్తే. కులాసనా? అది కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్. ఆపరేషన్ చేయించాలా? నాపకి ఈయన నేనే ఇంకొచ్చేదో లేదు, నేను చేసుకున్నాను కానీ నాకు ఒక్కటే బాగాలేదు. పెన్షన్ అయ్యి వస్తున్నాయా? పెన్షన్ వస్తుందండి, వస్తుంది. అదే లోపలికి వస్తుంది, జగన్ గారు ఇస్తున్నారు. అదే, ఊరు అంతా మార్చాము, అభివృద్ధి చేసాము, ఇంకా చేయిస్తామని. ఏదైనా సమస్య ఉన్నా తెలియజేయాలి, సమస్య ఉన్నా ఒకసారి ఆఫీస్కి రండి, ఆపరేషన్ లాంటివి ఏమన్నా చేయించాలన్నా చేయిస్తాం. ఆపరేషన్ లేదండి, మామూలు నార్మలే ఉంది. అదే, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా, ఏడాది క్రితం హైదరాబాద్ హాస్పిటల్ ఉన్నాను, అదే 3 మంత్స్ ఉన్నాను. సుస్థి అయినా కూడా భర్త గారు ఉన్నారు, మీకు అన్ని చూసుకుంటారు, మీరేం బెంగపెట్టుకోవద్దు, ఉంటారు ప్రశాంతంగా హాయిగా. అమ్మా నమస్కారం, అమ్మా నమస్తే. అమ్మా ఏంటి, పెన్షన్ వస్తుందా మీకు? ఈబీసీ నేస్తం వస్తుందా? సంతోషమే కదండి, మరి మర్చిపోకండి, జగన్ గారిని మర్చిపోకండి, ఫ్యాన్. సరే, ఓకే, అట్లా చెప్పమ్మా. నువ్వు చెప్తే అప్పుడు నేను ఏమన్నా చెప్పడానికి, ఇంకొకళ్ళు ఎవరు నేను పెట్టు, నీ మీ ఫ్రెండ్స్ని ఎవరిన ఎక్కడా మీది? కొత్తపేట? ఒగ్గంపేట. అంత బాగానే ఉందా? అమ్మా నమస్తే, అమ్మా నమస్తే. అమ్మా
మీరు మా అబ్బాయికి మీ అన్నయ్య ఎవరో క్లాస్మేట్? ఏం పేరు? శివరామ్. శివరామ్ మా అన్న చదివాడు. మా అన్నయ్య శివరామ్. మా చదివినప్పుడు మీది ఇక్కడమ్మా? అవునవును. ఎందుకు అక్కడ అక్కడ కిరాణా కొట్టు దగ్గర ఉన్నారు కదా? ఈబీసీ నేస్తం వస్తుందా? ఏ నేస్తం? ఏ నేస్తం? ఇల్లు ఉంది కదా. ఇది నాది కాదు, మా అన్నయ్య వాళ్ళది. అలా మోసం చేసేస్తున్నారు. ఎక్కడ? ధవళేశ్వరమా? సరే వెళ్దాం, 11:00 వెళ్దాం. సిటీ ముస్లిం కమిటీ అధ్యక్షుడిగా అరీఫుల్లా ఖాన్ నియమితులయ్యారు. స్థానిక వియల్పురం మార్గాన్ ఎస్టేట్స్ లో ఉన్న ఎంపీ కార్యాలయం ఆవరణలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం. సిటీ ముస్లిం కమిటీ అధ్యక్షుడిగా అరీఫుల్లా ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శనివారం మార్గాన్ ఎస్టేట్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ మార్గని భరిత్రాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తూ ఉన్నారని, ఆయన స్ఫూర్తితో తాము ముందుకు సాగుతూ నగరంలో ముస్లింలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తున్నామని మార్గని అన్నారు. ఎంపీగా నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, ఇప్పుడు జగన్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్నారు. బండి వ్యాపారులు, బ్లేడ్ బ్యాచ్లు, రౌడీయిజం చేసే వారికి టికెట్లు కేటాయించడం దారుణమని వ్యాఖ్యానించారు. నగరంలో సుమారు 18,000 ముస్లింల ఓట్లు ఉన్నాయని, వారెవరూ అటువంటి నాయకులకు ఓట్లు వేసే అవకాశం ఉండదన్నారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తున్నామని, నామినేటెడ్ పోస్టుల్లో కూడా అధికంగా అవకాశం కల్పించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇప్పుడు నేను తూర్పుగోదావరి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగా, అలాగే వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులుగా, నిడదవరపట్నంలో మున్సిపల్ కౌన్సిలర్గా, ఒక సీనియర్ మున్సిపల్ కౌన్సిలర్గా వరుసగా అక్కడ 4 సార్లు గెలిచాను. నేను ఆ విధంగా రాజకీయాల్లో కొనసాగుతున్నాం. ఇక్కడ సంతోషకరంగా నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉందండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మా తమ్ముడు ఖాన్ గారు నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే సుమారు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులుగా నన్ను కూడా నియమించి 1 సంవత్సరం అయినప్పటికీ కూడా మా జిల్లా కమిటీ ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం వలన మేము కూడా కమిటీని నియమించి ఈ విధమైన సమావేశాన్ని మేము కూడా నిర్వహించడం జరగలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ సంవత్సర కాలంలో నేను కూడా అధ్యక్షుని అయ్యాక ఇంతమంది నా మైనార్టీ సోదరుల ముందు మీ అందరితో కూడా నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి మా తమ్ముడు ఖాన్ గారికి, అలాగే రాజమండ్రి స్థానిక ముస్లిం నాయకులందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాంటి ఉద్యమాలు చేసిన వాళ్ళు అందుకే మనం మార్గాన్ని భర్త అంటా ఉండి నెగ్గిస్తాం. నెగ్గితే మిస్టర్ రాయంలో చాలా పనులు ఉన్నాయి. ముస్లిం మసీదులు కానీ, మైనార్టీ సోదరులు కానీ, మనం ఎవరో ఎర్రా చూపించాలని తెలుగుదేశంలో రాత్రి ఏదో పార్టీ టికెట్ ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు పీకెత్తాడో తెలియదు ఆ వాసుకి. ఆ చంద్రబాబు కన్నాకే నెగ్గుతాడో లేదో ఆయనకే నమ్మకం లేదు. మన అనౌన్స్ ఇచ్చింది ఆవిడ భార్య ఎవరో తీసుకున్నాను మా ఆయనకి నేను నిలబడిపోతానంటు అంటే అలా ఉంటుంది వాళ్ళ రాజకీయం. ఇంట్లోనే రాజకీయాలు వాళ్ళకి. మన బద్ద శత్రు బీజేపీ, అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ, ఇవన్నీ పనికిరాని పార్టీలు. ఎప్పుడు విడిపోతారో తెలియదు, ఎప్పుడు ఉంటారో కూడా తెలియదు. అందుకే మన ఐక్యమత్యంతో అల్లా దయవల్ల మనకు మంచి నాయకుడు ఇచ్చాడు కాబట్టి భరత్ మార్గాన్ని భరత్ ఆయన ఇంక నెగ్గించుకుందాం. మినిస్టర్ అవుతాడు, అన్ని పనులు చేయిస్తాం. మేము కూడా దగ్గరుండి ఎవరికి ఏం సమస్యలు ఉన్నాను చెప్పండి, మేము ఉంటాం. మీరు కూడా ఒక యూత్ లీడర్, మన ఆరిఫ్కి కమిటీ వేయించాం, టౌన్ కమిటీ ఆరిఫుల్లాకి. అర్థమైందా? అలాగే నిజాం గారు స్టేట్ లీడర్ అయ్యారు. అలాగే మన ఈడు ఉన్నాడు, మన రమీజ్ ఉన్నాడు, అలాగే అక్రమ్ ఉన్నాడు. వీళ్ళందరూ నాయకులే. మన బడా ఖాన్ ఎప్పటి నుంచో పార్టీ గురించి కష్టపడుతున్నాడు, కాంగ్రెస్ లో తిరిగినోడే బడా ఖాన్ కూడా. అర్థమైందా? షబీర్ అని వీళ్ళందరూ మీ అందరం. మీరు కూడా ఒక నాయకత్వం ఉండి ఒకళ్ళు ఈ దీంట్లో ఉంటే ఎంపీ గారితో చెప్పి మనం చక్కనైన పనులు చేయించుకోవచ్చు. అందుకని వచ్చే రాజకీయాల్లో మేము అందరం ఉమ్మడిగా ప్రతి మసీదులో ప్రతి ఇంటింటికి గుమ్మం గుమ్మం తిరిగి మనం భరతరామ్ని ఎగ్గించుకుంటే రేపు మా అందరి పనులు అవుతాయి, చక్కగా ఉంటుంది. హిందూ ముస్లిం గొడవలే ఉండవు, చక్కగా పోతారని చెప్పి కోరుకుంటూ మైనార్టీ సెల్ నగర కమిటీ యొక్క ఈ సన్మాన అభినందన కార్యక్రమానికి మన అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆరిఫుల్లా ఖాన్ గారు, అలాగే వారి యొక్క కమిటీని ఏర్పాటు చేసుకొని వచ్చే ఎన్నికలకి మనం సిద్ధంగా ఉన్నాము. మేము వచ్చే ఎన్నికల్లో కష్టపడి
మరి భారీ మెజారిటీతో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన రాజమండ్రి నగరంలో మార్గాని భరత్ రామ్ గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా నగ్గించే విధంగా వారి యొక్క ఈ మొట్టమొదటి అడుగు ఏదైతే వేశారో బైక్ ర్యాలీ ద్వారా, మనం అదే విధంగా ఇదే జోష్ తో మనం గెలుపు వైపు వెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇవాళ రాజమండ్రిలో 350 పైన సెంట్రల్ జైల్లో ఉన్నారు. వాళ్లే గనక రోడ్ల మీద ఉంటే మన పిల్లల్ని కంబాల చెరువుకు పంపించగలమా? మన పిల్లల్ని హ్యాపీ స్ట్రీట్కి పంపించగలమా? మన పిల్లల్ని లేకపోతే ఓపెన్ ఎయిర్ థియేటర్కి పంపించగలమా? బయటికి పంపించగలమా? ఇవాళ ఒక రాజమహేంద్రవరానికి నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఒక రక్షకుడిగా నేను ఇవాళ రాజమహేంద్రవరం చెప్తూ వీళ్ళ మనస్తత్వాలకి భూములు కబ్జాలు అయిపోతాయి, వీళ్ళ మనస్తత్వాలకి స్థలాలు కబ్జాలు అయిపోతాయి. వాళ్ళు ఎలా పైకి వచ్చారు, ఏ రకంగా పైకి వచ్చారు, ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఇది కాకుండా రాజకీయాలు ఎంత హీనస్థితికి తీసుకెళ్లిపోయారనేది రెండే రెండు అంశాలతో చెప్తా. ఇవాళ కొన్ని కరపత్రాలు మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే కంబాల చెరువులో నాకు 25% వాటాట, ఆనంద్ కళాకేంద్రంలో 25% వాటాట, మరి ఇంకా బోల్డ్ అంత లిస్ట్ రాశారు. నేను ఇవాళ ఒక్కటే ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, 25% వాటా కాదు కదా, 1% వాటా మీరు కనుక నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి నేను పక్కది కప్పుకుంటా. అంటే ఒక సిగ్గు ఒక నీచం ఉచ్చల్ లేకుండా వీళ్ళు చేసే కార్యక్రమం. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ గురించి నేను శపథం చేశాను, ఇదే వేదికగా ఆనంద్ రీజెన్సీలో శపథం చేశాను. ఏమని శపథం చేశాను? మోరంపూడి ఫ్లైఓవర్ కనుక నేను నిర్మించకపోతే నా ఆస్తి అమ్మైనా కానీ నేను ఫ్లైఓవర్ నిర్మిస్తా ఉన్నాను. మరి ఇది కదా కావాల్సింది రాజకీయాల్లో, 40 సంవత్సరాల చరిత్ర ఇది కదా. మరి వాళ్ళు చేసేది ఏంటి చెప్పడానికి ఏమన్నా ఉందా? అయినా ఇవాళకి కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇంకా తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని అడుగుతున్నాను. ఏం చేశారని ప్రోగ్రెస్ కార్డు, నేను ఇది చేశాను, నా ప్రోగ్రెస్ కార్డు ఇది అని చెప్పి నేను ప్రజల ముందరకు వెళ్తా ఉన్నా. మీకు కనుక ధైర్యం ఉంటే మేము చేసింది ఇది అని ప్రోగ్రెస్ కార్డు మీరు చూపించగలరా అని అడుగుతా ఉన్నా. ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు, అమరావతి కావాలంటే టీడీపీ రావాలంటే, అంటే అమరావతి ఎక్కడ రావాలి, ఈనాడు పేపర్లో రావాలి లేదా ఆంధ్రజ్యోతి పేపర్లో రావాలి, అంతకుమించి చేసేది ఏం లేదు. టిట్కో ఇల్లులు కావాలంటే టీడీపీ రావాలండి. టిట్కో ఇల్లులు దేశంలో అన్ని చోట్ల ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2 లక్షలు టిట్కో ఇల్లులు కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో 15 లక్షల ఇల్లులు కడుతున్నారు, మహారాష్ట్రలో 10 లక్షల పైన ఇల్లులు కడతా ఉన్నారు, ప్రతి చోట కడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం ఏంటంటే ఈ టిట్కో ఇల్లులకి సంబంధించి ఫుట్టింగ్లు వేసాడు, పిల్లర్లు కట్టాడు, అక్కడక్కడ కొన్ని చోట్ల స్లాబ్లు వేసాడు. వేసిన తర్వాత రాష్ట్ర ఖజానాలో మిగిల్చిన డబ్బు ఎంత తెలుసా అండి? కేవలం 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు. మరి 2 లక్షల ఇల్లులు ఎక్కడి నుంచి కట్టాలి? మొత్తం ఖజానానంతా ఊడ్చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తున్నారా, లేదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తున్నారా, ఇవన్నీ కూడా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇది వాస్తవాలు. ఏదో టిట్కో ఇల్లులు అంటే చంద్రబాబు ఇల్లులు అని అనుకుంటారు, కాదు. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి వచ్చిన ఇల్లులు దేశమంతా కడతా ఉన్నారు. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో ఇంకొక నీచమైన స్టెప్ ఏం వేశారనంటే బేటూ న్యూస్ ఉన్నారా? బేటూ న్యూస్ రిపోర్టర్ గారు ఉన్నారా? ఎక్కడున్నారు? బేటూ న్యూస్ దాంట్లో ఇల్లు క్రాప్ చేసి టైప్ చేసి నేనంట బీజేపీలోకి వెళ్ళిపోతున్నానంట, నేనంట బీజేపీ ఎంపీ అభ్యర్థి కింద నన్ను ప్రకటిస్తున్నారంటే ఒక 2 రోజుల్లో ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఒక నెగటివ్ క్యాంపెయినింగ్ అన్నమాట. ఈ నెగటివ్ క్యాంపెయినింగ్ చేసి ఏదో నా పునాదులు కదిలిద్దామని అనుకుంటున్నారేమో. ఎక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను, 30 సంవత్సరాల పాటు నీకు దమ్ము ధైర్యం ఉంటే కదిపి చూడు, టచ్ చేసి చూడు, అదే చెప్తా ఉన్నా. ఒప్పుకోదే మనం ఎందుకు ఓటు వేయాలన్నా?
ఎందుకు ఓటు వేయాల? ఇవాళ బ్లేడ్ బ్యాచ్లు పెంచే వాళ్ళు ఎవరు? నేను పెంచుతానా? నేను పెంచుతానా? ఇవాళ బ్లేడ్ బ్యాచ్లు పెంచే వాళ్ళు రాజకీయాల్లో ఉంటా ఉంటారు. చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంటే బాధాకరం. ఇవాళ రాజమహేంద్రవరం అభివృద్ధి చెందిందా? ఒప్పుకుంటారా? రాజమహేంద్రవరం అభివృద్ధి చెందిందా? రాజమహేంద్రవరం అభివృద్ధిలో పరుగులు పరిగెడతా ఉంది. ఇవాళ నేను ఒక్కటే అంశం చెప్తా ఉన్నా. మేయర్లుగా 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చేశారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి ఎమ్మెల్సీ చేశారు, మేయర్ చేశారు, ఎమ్మెల్యే చేశారు. ఇన్ని పదవులు చేశారే చెప్పడానికి ఒక్కటంటే ఒకటి, ఒక్కటంటే ఒకటి మనం చెప్పగలమా? వాళ్ళు ఏం చెప్తారనంటే మేము జీవోలు తేలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చామంటారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దేనికి నాయన? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చామని చెప్తా ఉంటారు. మేము పలానాది ఇది కట్టేవో కనబడుతుంది, అది మేము చేసామని చెప్పట్లా. మేము జీవో కాదు, ఈ కాగితం కాదు, ఇంకో కాగితం తెచ్చామని చెప్తున్నాం. అంటే ఈ రకమైన పరిస్థితుల్లో 3 సార్లు పదవులు చేసిన వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పదాలు చెప్తున్నారని అంటే ఎంత శోచనీయమో ప్రజలు ఆలోచన చేయాలి. మన కుటుంబ సభ్యుడు రాజమహేంద్రవరం నగరానికి కాబోయే శాసనసభ్యులు మార్గాని భరత్రామ్ గారికి ఉర్రు తొలగించే నాయకుల ఉపన్యాసాలు, కిర్రెక్కించే కార్యకర్తల కరతాళధ్వనులు చూస్తుంటే ఒక్క విషయం అర్థమవుతుంది. రాజన్న బిడ్డ 2వసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడానికి రాజభాష వేసే మొట్టమొదటి నియోజకవర్గం రాజమహేంద్రవరం నియోజకవర్గం అని చెప్పి ముస్లింలు ఎక్కడున్నారంటే, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మైనార్టీలు ఎక్కడున్నారంటే టోపీ పెట్టుకున్నందుకు అన్నా క్యాంటీన్ బయట ఉన్నారు. మాకు ఇచ్చిన హామీలు నిజం చేయమన్నందుకు దేశ ద్రోహం కేసులు ఎట్టుకుని జైలు లోపల ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పక్కన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంత్రివర్గంలో మంత్రులుగా, శాసనసభ్యుల్లో శాసనసభ్యులుగా, శాసన మండలి ఉపసభాపతిగా, కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా, జడ్పీ చైర్పర్సన్లుగా, మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, అన్నిటికీ మించి ఎక్కడున్నారంటే లౌకికవాదానికి మూలస్తంభమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం శ్రీ దుర్గాపీఠంలో అమ్మవారికి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దుర్గాపీఠాధిపతి భాస్కర్ స్వామిజీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు అమ్మవారికి చండీయాగం, శివకళ్యాణాలు, నిత్య హోమాలు వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు ధనంజయ శర్మ, మాగపు వీరాజు శర్మలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం పౌర్ణమి రోజు సందర్భంగా అమ్మవారిని గ్రామంలోని పురవీధిలో ఊరేగించి గ్రామోత్సవం నిర్వహించారు. శనివారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే తల్లిక పేరుగాంచిన అమ్మవారిని దర్శించుకునేందుకు కర్ణాటక, హైదరాబాద్, రాయలసీమ వంటి ప్రాంతాలతో పాటుగా పరిసర గ్రామాల నుండి భక్తులు వీచేసి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వైట్ల పనస రామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మాస్మై శ్రీ గురవే నమః. మనము మన కపిలేశ్వర గ్రామంలో భట్రాజు వీధిలో ఉన్న దుర్గాపీఠంలో ఈ సంవత్సరం 18వ సంవత్సరము సందర్భంగా ఈరోజు 20వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు చండీ హోమాలు, శివ కళ్యాణాలు, అలాగే నిత్యము నిత్యోపాసన బలిహారణ, ఈరోజు త్రిశూల స్థానము, మహాపూర్ణావతి, అలాగే అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా సంతానం లేని వాళ్ళ సంతానము, ఆ రుణ విమోచనలు అన్నీ కలుగుతున్నాయి. ఇక్కడికి ఇక వచ్చే వాళ్ళంతా కూడా కర్ణాటక, కేరళ, అలాగే మన హైదరాబాదు నుంచి కూడా రాయలసీమ నుంచి విపరీతంగా వస్తారు. అలాగే గతంలో కూడా మన పుష్కరాలకు కూడా అంత ఆ ప్రాంతం నుంచి ఎక్కువ మంది వచ్చారు. అలాగే అమ్మవారంటే అభిమానంతో ప్రేమతో వచ్చి కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. అంతేత మనం కూడా గ్రామం కూడా అభివృద్ధి చెందాలని, గ్రామం కూడా సుఖశాంతితో ఉండాలని మన ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరము మాఘ శుద్ధ ఏకాది నుంచి మాఘ శుద్ధ పౌర్ణమి వరకు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. కనుక అందరూ కూడా గ్రామం అంతా సుఖశాంతితో ఉండాలని కోరుతున్నాం. జయ గురు మీజిప్పబ్బాయి అల్లు పరమేశ్వరి యొక్క ఆశీస్సులతో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క కామ్యములు తీర్చుకుంటూ సంతానం లేని వారికి సంతానం కలిగిస్తూ, అలాగే ఎవరు ఏ ఆపదంటూ వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకున్నా వారికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 16 రోజులకో 20 రోజులకో కనీసం 40 రోజులకైనా ఖచ్చితంగా దీక్ష, మండల దీక్ష పూర్తవ్వకుండానే వారి యొక్క కామ్యములు సిద్ధిస్తున్నాయి. అలాంటి అమ్మవారి యొక్క ఈ 5 రోజుల దీక్ష కళ్యాణ మహోత్సవాలు వైభవగతంగా జరుగుతున్నాయి. కనుక భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని కోరుతున్నాం. శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కపిలేశ్వరం ఈ దుర్గాపీఠంలో గత 6 నెలల నుంచి కూడా ఈ గుండె అర్చకత్వం చేస్తున్నాను. ఎంతోమందిని ఎన్నో రాష్ట్రాల నుంచి రావడం కూడా చూశాను. ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళిన 40 రోజుల్లోనే ఫోన్ చేసి, అయ్యా మీ యొక్క పీఠంలో పూజ చేయించినందుకు మాకు వెంటనే ఈ యొక్క కామ్యం అయిందని చెప్పేసి చెబుతుంటే చాలామంది నోట కూడా విన్నాను. కావున ఈ యొక్క దుర్గాదేవిని ఎవరైతే అన్యదాసరుణాస్తి అన్న ఎవరైతే సరే ఈ యొక్క దుర్గాదేవిని ఆశించారో వారికి ఖచ్చితంగా ఈ యొక్క ఫలితం అమ్మవారిస్తుందని చెప్పేసి మనం పూర్తిగా తెలియజేస్తున్నాం. 1994 రామచంద్రపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుండి కోరుమిల్లి గ్రామం నాకు అండగా ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నుంచి వీచేసిన ఎమ్మెల్సీ తోటకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. తమకు 30 ఏళ్లుగా కోరుమిల్లి గ్రామ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని తోట వివరించారు. కోరుమిల్లి గ్రామం నుండి ఎప్పుడు ఎవరికి ఏ సమస్యతో తన వద్దకు వచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించారని తోట వివరించారు. ప్రస్తుతం మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాబోయే సార్వత్రిక ఎన్నికలు పోటీ
చేస్తున్నా. తనకు గతంలో రామచంద్రాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పుడు ఏ విధంగా ఆదరించారో ఆ విధంగా మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించాలని తోట విజ్ఞప్తి చేశారు. తోట వెంట ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, ఆర్బీసీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు, నాకాసింహాచలం మాజీ సర్పంచ్ సల్లాది వీరబాబు, పేరబ్బతుల రామకృష్ణ, వింటి సత్యబాబు, పేరబ్బతుల శివ, శంకర్, ఆచంట వీరస్వామి, సలాది అప్పారావు గ్రామ వాలంటీర్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, డ్వాక్రా యానిమేటర్లు, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. అవును కాక ఇలాగా ఏడిండి పట్టాలు మాత్రం మాకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక వైఎస్ఆర్ రాష్ట్రం నాలుగు 2019 నాటికి ఆ స్టేట్మెంట్ తీసుకోవాలి బ్యాంకులో. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమైందంటే కపిలేశ్వర యూనియన్ బ్యాంక్ నెంబర్ ఉంటే మన ఆయన వైఎస్ఆర్ తర్వాత రైతు భరోసా కింద 40 వచ్చింది, తర్వాత 0 వడ్డీ కింద 2,400 వచ్చింది, అంటే 105,000 వచ్చిందన్న జగన్ బ్యాంక్ ద్వారా వచ్చింది. అసలు బ్యాంక్ గుర్తు పోటీ కాబట్టి నేను పోరిమిల్లి కపిలేశ్వరం మండలం పోరిమిల్లి గ్రామంలో గడప గడపకే మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజుని ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ భ్రమరద పడుతున్నారు. ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి మేలు మనం అడగకుండానే వాళ్ళే చెప్పే పరిస్థితి ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా మరి వాళ్ళకి ఆ బుక్లెట్ ఇచ్చి అడిగేటప్పటికీ మాకు అమ్మ ఒడి వచ్చింది, మాకు చేయూత వచ్చింది, అయితే మా పిల్లల విద్యాకానుక వచ్చింది, లేదు ఆసరా వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, అనేక కార్యక్రమాల వల్ల మా కుటుంబానికి మేలు జరిగింది, మేము జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఎన్నికల్లో మేము ఆయన తప్పనిసరిగా గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదైతే ఇది డెవలప్మెంట్ సైడ్ ఈ విధంగా చూసుకుంటే ఇక ఈ గ్రామంతో నాకున్నటువంటి సన్నిహితం అనేటువంటిది 94 ఎన్నికల్లో నేను ఆ రోజు గంట గుర్తు మీద ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటి నుంచి ఈ గ్రామం నుంచి ఈ గ్రామంలో మొలతాడు కట్టినటువంటి ప్రతి వాడు కూడా మగ ఆడ తేడా లేకుండా ఊరంతా కూడా నా విజయానికి కృషి చేసినటువంటి గ్రామం ఇది. నియోజకవర్గంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ మండలం నుంచి 6 విలేజ్ టేకి, కోరిమిల్లి, మరి మాచర, మాచరమట్ల, శ్రీరాంపురం, వాకతిప్ప, నాగుల చెరువు, అద్దెంకోర లంక, ఇవన్నీ కూడా ఈ 6 గ్రామాలు కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండే ఆ రోజుల్లో 94 ఎన్నికల్లో
నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఈ గ్రామం నుంచి రామచంద్రపురం నియోజకవర్గం ప్రతి గ్రామం కూడా తిరిగి ప్రతి వాళ్ళు కూడా సైకిల్ వేసుకుని తిరిగి ప్రచారం చేసి నన్ను గెలిపించడానికి ఆ రోజు కృషి చేసినటువంటి వాళ్ళు చాలామంది వర్కర్స్లు అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు కానీ ఈరోజు తిరిగే నాయకులు అందరూ కూడా ఆ రోజు జెండాలు పట్టుకున్న వెనకాల తిరిగినటువంటి యువత అందరం ఉన్నాయి. ఆ విధంగా ఈ గ్రామం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అప్పటి నుంచి 94, 99 2 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. 3వ సారి నేను ఓడిపోయినప్పుడు కూడా ఈ గ్రామం నుంచి సుమారు 2400 ఓట్లు నాకు మెజార్టీ వచ్చిన ఆ రోజు 2004లో నేను ఆ రోజు ఓడిపోయినప్పటికీ కూడా ఈ గ్రామం నుంచి 2400 ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం. అందుకని ఈ గ్రామం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. అదృష్టం కొలిది ఈరోజు ఈ గ్రామం అంతా కూడా బాగా బాగుంది, బాగుపడ్డారు, అందరూ చదువుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఊరు కూడా చాలా అభివృద్ధి జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం చూస్తే. నాకు అసంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులట్టుండు వాళ్ళతో నాకు ఉండేటువంటి సాన్నిహిత్యం, వాళ్ళకు ఉండేటువంటి అభిప్రాయాలు రాజకీయ పరంగా ఏ పార్టీకి ఓటేసుకున్నా ఏ పార్టీకి ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తాననే దాంట్లో ఏ విధమైన సందేశం లేదు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు వేరే పార్టీలు ఓటేసుకున్నప్పటికి కూడా నా మనసులు కాకుండా పోరో వాళ్ళు ఏ పార్టీకి ఓటేసినప్పటికీ వీళ్ళందరూ నాకు కుటుంబ సమానమైనటువంటి వ్యక్తులు అనేటువంటిది భావిస్తూ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడంటూ ఏ విధమైనటువంటి సందేహం లేదు. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రామచంద్రపురంలో వైసీపీ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి మెండపేట నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి జోగేశ్వరరావు ఏం చేశారని చెప్పేసి ఏ గ్రామం వెళ్ళినా సరే నిలదీసి అడుగుతుంటే చెప్పడానికి ఏమీ లేదు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి చేసింది ఏంటంటే మొట్టమొదటిసారి మాత్రం 500 ఇచ్చాడు ఓటుకి, 2వ సారి 1000 రూపాయలు ఇచ్చాడు, 3వ సారి 1500 ఇచ్చాడు. ఇది మాత్రం చేశాడు. అయితే నేను ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తిని, ప్రజలకే విశ్వాసంగా ఉండి వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు నేను వాళ్ళ కోసం పనిచేస్తే భవిష్యత్తులో వాళ్ళు సహకరిస్తారో నాకు ఈ ప్రభుత్వానికి ఓటేసి మమ్మల్ని వాళ్ళు ఆశీర్వదిస్తారనేటువంటిది నమ్మినటువంటి వ్యక్తిని నేను. జోగేశ్వరరావు కూడా నమ్ముతాడు, ఎవరిని ప్రజలు కాదు, ఆయన భుజాన ఉన్నటువంటి బ్యాగ్ని నమ్ముతాడే. డబ్బు పాడేసి ఓట్లు కొనుక్కుందామనేటువంటి వ్యక్తి జోగేశ్వరరావు, ప్రజలకు సేవ చేసి అధికారంలోకి రావాలనుకునేటువంటి వ్యక్తిని నేను. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి. అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి జోగేశ్వరరావుకి నాకు ఉన్నటువంటి మరి వ్యత్యాసాన్ని కూడా గమనించి ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీకి ఓటేసినట్టు గెలిపిస్తారని చెప్పేసి నమ్ముతూ ఈ గ్రామం నుంచి ఈ గ్రామం అనేటువంటిది నాకు చాలా అభిమానమైనటువంటి గ్రామం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఈ గ్రామంలో వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమిస్తారో అభిమానంగా ఉంటారో నాకు సహకరిస్తారనేటువంటి నమ్మకం నాకుంది. కొన్ని కారణాల వల్ల వీళ్ళు నాకు ఓటు వేయకపోయినప్పటికీ కూడా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తానని. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేయించేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం మాఘమాసం నందు నిర్వహించు వార్షిక తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాఘ పౌర్ణమి రోజున శ్రీ స్వామివారికి చక్ర వారి సముద్ర స్నానం నిర్వహించారు. సదరు చక్ర స్నానం అనంతరం శ్రీ స్వామివారికి వసంత మండపం నందు ప్రత్యేక సేవలు నిర్వహించు వసంత మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు ఆలయ అసిస్టెంట్ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ రాజా, కలిదేని కుమార్ రామ, గోపాలరాజు బహదూర్, సకినేటిపల్లి ఎస్ఐఎస్ రాము, ఎంపీపీ వీర మల్లికార్జున రావు, జెడ్పీటీసీ దొండపాటి అన్నపూర్ణమ్మ, అంతర్వేది దేవస్థానం సర్పంచ్ కొండ జాన్ బాబు, ఎంపీటీసీ బైర నాగరాజు, పల్లిపాలెం సర్పంచ్ బడుగు శ్రీను మరియు గ్రామ పెద్దలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భక్తులు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మహిళా ఆర్థిక సాధికారత సాధించే దిశగా జగనన్న పాల వెలువ కేంద్రాలు జగనన్న ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం చిట్యాలలో బల్క్ మిల్క్ యూనిట్కి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి, పేద వర్గాల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేయూత ఆసరా వంటి పథకాలు ద్వారా ఆర్థికపరమైన ప్రయోజనం చేకూర్చామన్నారు. మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అమూల్ పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అమూల్ కేంద్రాల ద్వారా పాలకులు సరైన ధర చెల్లించడం ద్వారా దళారుల ప్రమేయాన్ని నియంత్రించడం జరుగుతున్నట్లు తెలిపారు. చిట్యాల బల్క్ మిల్క్ యూనిట్ ద్వారా 5,000 లీటర్ల పాలను శీతలీకరణ చేస్తున్నట్లు తెలిపారు. కొవ్వూరు నిడదవోలు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 6 మండలాలకు చెందిన జగనన్న పాల విలువ కేంద్రాలు ద్వారా సేకరిస్తున్న పాలని ఈ కేంద్రంలో శీతలీకరణ చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీల మాదిరే వాళ్ళు డెవలప్ అవ్వటం, షేర్స్ డెవలప్ అవ్వటం కాకుండా ఇది ప్రతి మహిళకి పైసా దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా లాభాలు వచ్చేటువంటి ఇది. ఈ పాలు మన ICDS ద్వారా కూడా మన పాలు మనమే సప్లై చేయాలి మన మహిళలకి ఆడపడుచులకు అనేటువంటి సదుద్దేశంతో చేసింది మేడం. అయితే దీంట్లో ఏంటంటే మేడం, SNF అనేటువంటి విధానాన్ని సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మేడం, 3 లక్షలది మనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్యాలో బల్క్ మిల్క్ యూనిట్ కి మంత్రి ప్రారంభోత్సవం, హాజరైన హోంమంత్రి తానేటి వనిత. రాజమండ్రి 22వ వార్డు గోదావరి బండ్ రోడ్డు కంభం వారి సత్రం వీధిలో వార్డు పర్యటన, హాజరైన నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మారిఖాని భరత్రావు. బియల్పురం మార్కండ్ ఎస్టేట్స్లోని ఎంపీ కార్యాలయం ఆవరణలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం, ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.